వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న బిల్డింగ్ అండి. G+1 బిల్డింగ్ అనమాట. 67 గజాలు ఉన్న బిల్డింగ్ అండి. చుట్టూ ఇళ్ల మధ్యలో ఉన్న బిల్డింగ్ అండి ఇది. ఒకసారి వ్యూ చూడండి. ఇది వచ్చి మెయిన్ గేట్ అండి. ఒకసారి వ్యూ చూడండి. బిల్డింగ్ లోపలికి వెళ్ళంగానే మనకి ఫ్లోరింగ్ మొత్తం అయితే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. బిల్డింగ్ అయితే ఇప్పుడే రెడీ అవుతుందండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. బోర్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి పక్కన సొంది కూడా చాలా ఫ్రీగా ఇచ్చారండి. ఉత్తరం వైపు సొంది చాలా ఫ్రీగా అయితే ఇచ్చారు. మెట్లకి స్టీల్ రెయిలింగ్ కూడా వచ్చిద్దండి. మనకి మెయిన్ డోర్ వచ్చి టేక్అవుట్ డోర్ ఇస్తారండి. మీటర్ బోర్డు ఉంది. బోర్ ఫెసిలిటీ ఉంది. మనం కిచెన్లోకి వచ్చామండి. కిచెన్ వ్యూ చూడండి ఒకసారి. WPC విండోస్. కిచెన్లోనే మనకి దేవుడి గదిలాగా కూడా ఇచ్చారండి. కిచెన్ వ్యూ చూడండి ఒకసారి. పైన మనకి సన్సెట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చి హాల్ అండి. హాల్ వ్యూ చూడండి. మార్బుల్ అయితే ఇంకా మనకి పాలిషింగ్ అయితే చేయించాలండి. మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సీలింగ్లో లైట్స్ కానీ సీలింగ్ కలర్స్ కానీ మొత్తం కంప్లీట్ చేసి అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనకి ఉత్తరం వైపు సొంది హాల్లో నుంచి ఉత్తరం వైపు సొందులోకి వెళ్ళడానికి దారి కూడా ఇచ్చారండి. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ వ్యూ చూడండి ఒకసారి. బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉందండి. ఇది వచ్చి టేక్అవుట్ డోర్ అనమాట. మెయిన్ డోరు 6x6 మంచం వేసినా సరే బెడ్రూమ్లో మనకి నడవడానికి చాలా స్పేస్ అయితే ఉండిద్దండి. మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా దీంట్లో వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ వ్యూ కూడా చూడండి. చాలా స్పేషియస్గా అయితే ఉంది. బయట ఉత్తరం సొందులో అయితే కామన్ బాత్రూమ్ వచ్చింది. లోపల బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి. 67 గజాలు ఉన్న బిల్డింగ్ అనమాట. ఏరియా వచ్చి పెద్ద పులిపాక అవనిగడ్డ కరకట్ట వైపు అండి. ఎనమల కుదురు నుంచి పులిపాక వెళ్ళి అవనిగడ్డ కరకట్ట వైపు అనమాట ఇది. ఒకసారి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వ్యూ కూడా చూద్దాం పదండి. సేమ్ యాసేజ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంటుందండి. చుట్టూ ఇళ్ల మధ్యలో ఉన్న బిల్డింగ్ అండి. దీని కాస్ట్ వచ్చి మనకి 42 లక్షలు అయితే చెప్తున్నారు. 42 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. తప్పకుండా మీ అందరికీ బిల్డింగ్ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ అందరిలో షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా సేమ్ యాస్టీస్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో పైన యాస్టీస్గా అలాగే ఉందండి. మరిన్ని డీటెయిల్స్ కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి.